తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం దుల్ల గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవకతవకలపై గ్రామానికి చెందిన కాయల సత్యనారాయణ ప్రజాదర్బార్లో సోమవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలతను కలిసి పంచాయతీలలో సమస్యలను కలెక్టర్కు వివరించారు. మండలం అది దుల్ల గ్రామం. నా పేరు దొడవ సత్యనారాయణ. కిసాన్ మోసా జిల్లా చేసుకుని నేను ఎవరికి చెప్పాలో కూడా వైన లేకుండా ఉందని బోర్డులోకి వెళ్తే అందరూ నాయకులు ఎవరో తెలుస్తలేదు. ఎవరు చెప్పినా ఏ పని చిన్న పని పెద్ద పని కూడా చెప్పినా ఎవరు స్పందించలేదు. కలెక్టర్గా అలా చెప్పాం, ప్రెసిడెంట్ చెప్పామండి, వీళ్ళందరూ చెప్పాం, సెక్రటరీ గారు కూడా డబ్బులతోటి చిన్న చిన్న పనులు ఆఫ్ చేయద్దండి, మామూలు మీరు వేసేయండి అన్నా కానీ వారు ముందుకు వచ్చి ఇవ్వకుండా ఆఫ్ చేసి కుల వ్యవస్థ కింద పెట్టి మమ్మల్ని అక్కడ ఇవ్వకూడదు, మన ఇదిలో వేస్తాం నీకు ఎందుకు అని చెప్పి ఎవరినంత ఏకం చేసి అక్కడ రోడ్లు ఎన్నే మొదటి కథ ముక్క వాళ్ళు ఎవరికి ఉన్నా కాడ ఉన్నది ఒక్కలు పాములు అయ్యి వెళ్ళిపోతున్నాయి. లైట్లు లేవు, ఏమి లేవు, ఏంటంటే అని చెప్పి నేను మీడియాకి ఇచ్చినా కానీ లెక్క చేయలేదంటే ఇప్పుడు కూడా లైట్ అన్నది వెళ్తున్నది. అక్కడ ఒకసారి ఎంక్వైరీ చేసి మీరు దాన్ని పరిశీలించి నాకు ఏదో న్యాయం చెప్తారని చెప్పి కోరుతున్నాం అండి. అందరిని కూడా మీరు మాదిరి కూడా వాటిలో సమాధానం కూడా కూల్చేసి ఆ ఎట్టసరంగా ఎవరిని చేస్తారంటే పట్టి గారు కూడా ఆయన ఏదో మరి చందల దాకా ఏం అప్లికేషన్లు వస్తున్నాయో వాదా అతనే తెలుసుకుంటలేదు. ఎన్ని వచ్చినాయో చూసుకుని ఏది చేయాలో ఏది చేయకూడదు అని చూసి అతను మామూలుగా ఎంక్వైరీ చేసి చేయించాలి. ఏ పని చేయకుండా ఎట్టసరంగా వదిలేసేసి వెళ్ళిపోయే కులాల గురించి రెచ్చగొట్టారండి అతను. చుట్టూరు అమ్మరాజు కడియ మండలం చప్పల్ గారు కలెక్టర్ గారి దగ్గరికి మా ఊరు వర్ష ప్రెసిడెంట్ గారు బాగు చేస్తలేదు కానీ నాశనం చే వచ్చి ప్రతిదీ ఎంక్వైరీ చేయమన్నాం. శ్మశానం అయితే సర్వనాశనం చేసేసాడు. ఆ చెట్లు గట్టి అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ఇవాళ శవనం తడుపుదామంటే ఎక్కడికో వెళ్ళి నీళ్ళు తెచ్చి తడుపుకోవాలి తప్ప ఆ శ్మశాన వాడికి ఏమో అలా తగలేడు. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్న డ్రైన్ వాళ్ళ బంధువులు ఇంటి కాదు రోడ్డు భయంగా తవ్వాడు. ఆడికి వ్యతిరేకుల దగ్గర ఏమన్నా ఆడి ఇంటివారో తవ్వాడు. అర్జెంటుగా ఆ పని ఆఫ్ చేయించమన్నాం. దాని మీద కూడా స్పందించారు కలెక్టర్ గారు. ఈ శ్మశానం కూడా అలా టచ్ చేస్తాకే వీల్లేదు ఆడవాడని ఎమ్మటే డిఎల్పోని పిలిచి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం.